Hi friends, welcome to Krishna Education Academy. AIADSL recruitment aithe release ayindi 2023 sambandhichi deeni yokka complete details aithe telusukunnamu chudandi AIADSL Air India Air Transfer Service Mumbai Airport lo sambandhichi chusukunte kaaliga gala uddyogala bhartiki notification aithe vidudalayindi. ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్లో భాగంగా కస్టమర్ ఏజెంటు, జూనియర్ కస్టమర్ ఏజెంటు, ర్యాంప్ సర్వీస్ ఏజెంటు, యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవరు, హ్యాండీమ్యాన్ పోస్టులకు అయితే భర్తీ చేయనున్నారు. చూడండి, దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాము. చూడండి తర్వాతది. 10వ తరగతి అర్హత గల వారికి నోటిఫికేషన్ నందు ఉద్యోగాలు కలవు. డిప్లొమా పాస్ అయిన వారికి ఉద్యోగాలు కలవు. బీటెక్ పాస్ అయిన వారికి ఉద్యోగాలు అయితే కలవు. ఏదైనా డిగ్రీ పాస్ అయిన వారు కూడా అప్లై చేయవచ్చు. కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థుల కింద సమాచారాన్ని అయితే చదివి దరఖాస్తు చేసుకోగలరు. చూడండి తర్వాతది. ఎయిర్పోర్ట్ జాబ్ సంబంధించి పోస్టులు, ఖాళీల వివరాలు అయితే చూసుకుంటే చూడండి, పోస్ట్ నేము, ఖాళీలు, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ సంబంధించి 466 పోస్టులు అయితే ఉన్నాయి. జూనియర్ కస్టమర్ ఏజెంట్కి సంబంధించి 16 పోస్టులు అయితే ఉన్నాయి. ర్యాంప్ సర్వీస్ ఏజెంట్కి సంబంధించి 9 పోస్టులు అయితే ఉన్నాయి. యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ సంబంధించి 6 పోస్టులు అయితే ఉన్నాయి. హ్యాండీమ్యాన్ సంబంధించి 3 పోస్టులు అయితే ఉన్నాయి. 33 పోస్టులు. ఎయిర్పోర్ట్ల వారికి పోస్టుల కొరకు నోటిఫికేషన్ని చదవగలరు. చూడండి తర్వాతది. ఖాళీల వివరాలు అయితే ఇవి. కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ సంబంధించి చూసుకుంటే 466, జూనియర్ కస్టమర్ ఏజెంట్కి సంబంధించి 16, ర్యాంప్ సర్వీస్ ఏజెంట్కి సంబంధించి 9 పోస్టులు, యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ సంబంధించి 6 పోస్టులు, హ్యాండీమ్యాన్ సంబంధించి 33 పోస్టులు. ఎయిర్పోర్ట్ల వారి పోస్టుల కొరకు నోటిఫికేషన్ను చదవగలరు. నేనైతే నా వాట్సాప్ గ్రూప్లో పెడతాను. నేనైతే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేయండి, నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు అనేది ఈ నోటిఫికేషన్ అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే వస్తుంది. ఖాళీల వివరాలు అయితే ఇవి. ఏ పోస్ట్కి ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఇవి అయితే చూడండి తర్వాతది. ఏఐ రిక్రూట్మెంట్ 2023 అప్లై ప్రాసెస్ చూసుకుంటే చూడండి, అభ్యర్థులు ఆఫ్లైన్ లేదా ఈమెయిల్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అధికారిక వెబ్సైట్ నుండి లేదా కింద అప్లికేషన్ ఫారం అనే లింక్ పైన క్లిక్ చేసి దరఖాస్తు పత్రం అయితే డౌన్లోడ్ చేసుకోండి. నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధంగా అర్హత ప్రమాణాలు కలిగి ఉండాలి. అవసరమైతే దరఖాస్తు రుజువు చెల్లించండి. అభ్యర్థులు అప్లికేషన్ పత్రము నింపిన తర్వాత సమర్పించబోయే ముందు 1-2 సార్లు సరిచూసుకొని తగు సర్టిఫికేట్లను హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ ముంబై అనే చిరునామాకి పంపించాలి. దరఖాస్తు ఫీజు చూసుకుంటే జనరల్ ఓబీసీ అభ్యర్థులు వచ్చి 500, మిగతా వాళ్ళకి వచ్చి అసలు లేదు ఫీజు అనేది. నా గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. నేనైతే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు అనేది కంప్లీట్ డీటెయిల్స్గా ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తుంది. చూడండి తర్వాతది. ముఖ్యమైన తేదీల విషయానికి వస్తే చూడండి, దరఖాస్తు ప్రారంభం తేదీ వచ్చి 4/2023, దరఖాస్తులకు చివరి తేదీ వచ్చి 1/2023. ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే చూడండి, పర్సనల్ ఇంటర్వ్యూ, ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. AIADSL నోటిఫికేషన్ 2023 ఎలిజిబిలిటీ సంబంధించి చూసుకుంటే చూడండి, AIADSL నోటిఫికేషన్కు దరఖాస్తు చేయబోయే అభ్యర్థులు 33 సంవత్సరాల లోపు అయితే వయసు కలిగి ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చి 5 సంవత్సరాలు, ఓబీసీ వారికి వచ్చి 3 సంవత్సరాల వయసులో సల్లింపు అయితే కల్పించారు. చూడండి తర్వాతది.
విద్యా అర్హతలు చూసుకుంటే జూనియర్ కస్టమర్ ఏజెంట్కి సంబంధించి చూసుకుంటే గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డు నుండి 10+2+3 విధానంలో గ్రాడ్యుయేట్ లేదా గ్రాడ్యుయేట్తో పాటు సంబంధిత విభాగాల్లో డిప్లొమాను కంప్లీట్ చేసిన వారు కస్టమర్ ఏజెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు లేదా 10+2 విధానం ద్వారా సంబంధిత విభాగాల్లో సంబంధించి చూసుకుంటే డిప్లొమా కోర్సులు అయితే కంప్లీట్ అవ్వాలి. ర్యామ్ సర్వీస్ ఏజెంట్కి సంబంధించి చూసుకుంటే విద్యా అర్హత మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ ఆర్ ప్రొడక్షన్ ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ విభాగాల్లో 3 ఏళ్ళు డిప్లొమా కోర్సులు కంప్లీట్ చేసిన వారు లేదా ఆటో ఎలక్ట్రికల్ ఆర్ ఎయిర్ కండిషనింగ్ డీజిల్ మెకానిక్ బెంచ్ ఫిట్టరు ఎల్డరు విభాగాల్లో ఐటీఐ మరియు ఎన్సిటివిటీ కోర్సులు కంప్లీట్ చేసి వాలిడ్ హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి చూడండి. తర్వాతది ర్యాంప్ డ్రైవర్ సంబంధించి చూసుకుంటే 10వ తరగతి అర్హతలుగా కలిగి ఉండి హెచ్ఎంవి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి అయితే ఉండాలి. హ్యాండీమెన్ సంబంధించి చూసుకుంటే 10వ తరగతి పాస్ అయ్యి ఇంగ్లీష్ లాంగ్వేజ్ చదవడం మరియు రాయడం వచ్చి ఉండాలి. లోకల్ మరియు హిందీ లాంగ్వేజ్తో నాలెడ్జ్తో కలిగి ఉండాలి. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలియజేశాను. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి అండ్ పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నా వాట్సాప్ గ్రూపులో జాయిన్ అవ్వండి. ఈ నోటిఫికేషన్ మీకు పొందాలంటే నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. నేనైతే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎందుకు మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని యాక్టివేట్ చేసుకోమంటున్నానంటే మీకు మరణ లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ అయినా కానీ ఏ ఇన్ఫర్మేషన్ అయినా కానీ ఈ ఛానల్లో తెలియజేస్తాం కాబట్టి అందుకే మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోమంటున్నాను. అంతవరకు సెలవు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.